ఖరీఫ్ సాగు కోసం కృష్ణా జిల్లాలో ఈ నెల 10వ తేదీన కాల్వలకు నీరు వదిలిన దివిసీమకు మోక్షం లభించలేదని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషబాబు పేర్కొన్నారు. త్రాగు సాగునీటి సమస్యపై అవనిగడ్డలో మాట్లాడిన ఆయన నాగేలంక కోడూరు మండలాల్లోని దిగువ గ్రామాలలో త్రాగునీటి కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వేసవి కాలంలో కాల్వలకు మరమ్మతులు చేయిస్తే ప్రస్తుతం ఈ దుస్థితి ఉండేది కాదని తెలియజేశారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కాల్వలకు మరమ్మతులు ప్రారంభించి నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కేవలం బిల్లుల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా దివి తాలూకా ఈ రోజు అంటే మనకి 8వ తేదీ జూలై నెల 8వ తేదీ ఇప్పటివరకు కాలువలో నీరు రాక దిగువన ఉన్నటువంటి నాగేలంక కోడూరు మండలాల్లో దిగువన ఉన్నటువంటి చెరువుల్లో నీరు ఎండిపోయి త్రాగడానికి నీరు లేక మంచినీళ్ళు లేక ప్రజలు నానా అవస్థలో పడుతున్నారు. అట్లాగే మన మండలంలో చూసుకుంటే నాకు తెలిసి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వేకనూరులో ఉన్నటువంటి చెరువుల్లో కూడా నీరు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. ఇక అందవు, ఇక మంచినీళ్ళు తాగడానికి అందదు, అవకాశం లేకుండా. గత నెల అంటే జూన్ నెల 10వ తేదీన గౌరవ మంత్రివర్యులు గారు మనకి దివి సీమకు మరియు కృష్ణా డెల్టా మొత్తానికి కూడా త్రాగునీరు వదిలేసాము, ఇక అందరూ కూడా ఈ సంవత్సరం నుంచి పంటలు ముందే పండించుకోవచ్చు, నవంబరు డిసెంబర్లు వస్తే తుఫాన్లు వస్తాయని మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో కాలువలో నీరు ముందే వదలమని చెప్పారు. కాబట్టి మేము జూన్ 10వ తేదీ కల్లా వదిలేస్తున్నాము, మేము అందరికంటే మగవాళ్ళం, మేము ముందే వదులుతున్నామని చెప్పారు.